హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీ రిలేషన్షిప్లో ఇనీషియల్ డేస్ ఆఫ్ రిలేషన్షిప్ మీకు గుర్తున్నాయా? మొదలు కలిసిన కొత్తల్లో, ఆర్ పెళ్ళైన కొత్తల్లో, ఆర్ డ్యూరింగ్ ద కోర్ట్షిప్, డు యూ రిమెంబర్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ డేస్ దట్ యూ హ్యావ్ స్పెండ్ విత్ ద అదర్ పర్సన్? చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదండి, అమేజింగ్ డేస్. ఒకసారి వెనక్కి అంటే నార్మల్గా ఉన్నా కానీ దోస్ ఆర్ ద బ్యూటిఫుల్ డేస్ అనేది మనకి జనరల్గా ఉంటుంది. అసలు యాక్చువల్గా ఆ రోజుల్లో ఏం జరిగింది? కొత్తగా కలుసుకున్నారు, ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడ్డారు, అండ్ దెన్ యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. ఒకరితో ఒకళ్ళు ఎంతసేపు మాట్లాడుకుని, ఎంతసేపు టైం స్పెండ్ చేసుకుని, ఒకళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఇంకోళ్ళ ఇంట్రెస్ట్ ఏంటిది, ఇలాగ ఒకళ్ళ ఇంట్రెస్ట్ ఒకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చాలా చేస్తుంటారు. వాళ్ళకేం నచ్చుతాయి, వాళ్ళకేం నచ్చవు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఇలాగా వీ ట్రై టు ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ఈచ్ అదర్ కదా. సో ఎంత తొవ్వినా తరగని నిధి టైప్లో వీ షుడ్ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ ద అదర్ పర్సన్. ఈ సెల్ ఫోన్స్ వచ్చాకైతే ఇంకా ఎక్కువ. సో కంటిన్యూస్ కాల్స్, కంటిన్యూస్ చాటింగ్. మీరు కనుక ఆఫీస్లో ఉంటే ఎప్పుడెప్పుడు ఆఫీస్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి కలుద్దామా, ఎప్పుడు కలిసి కూర్చుని కాఫీ తాగుదామా. మీరు కాలేజీలో చదువుతూ ఉంటే ఎప్పుడు కాలేజ్ అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు వీలవుతుందా కలవడానికి, ఇదే ఉంటుంది ఆలోచన. ఐస్ క్రీమ్ షాపు, కాఫీ షాపు, ఎక్కడొక్కడ కూర్చుని స్వీట్ నథింగ్స్. బట్ ఆ స్వీట్ నథింగ్స్లో కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ దెర్ ఈస్ సంథింగ్ దట్స్ హ్యాపెనింగ్. దట్స్ లాట్ ఆఫ్ డాట్స్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్, అండ్ దెన్ అవతల వ్యక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, కాదంటారా? నా కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమవుతుందంటే ఈ ఇనీషియల్ యుపోరియా స్లోగా తగ్గుతుంది. అవతల వ్యక్తి మీద మనకు తెలియకుండానే కొన్ని ఒపీనియన్స్ ఫామ్ అయిపోతాయి. ఓ, ఈ వ్యక్తి ఇలాంటి సిట్యువేషన్లో ఇలాగ బిహేవ్ చేస్తాడు, సో ఈయనకి ఇలా చిరాకు వస్తుంది, ఈవిడికి ఈ మాట అంటే కోపం వచ్చేస్తుంది, లేకపోతే ఈ మాట అంటే ఆవిడ షీల్ బి వెరీ హ్యాపీ. సో ఇలాంటివేవో కొన్ని ఒపీనియన్స్ కంటిన్యూస్గా ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఫామ్ అయిపోతాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మన బిజీ స్కెడ్యూల్స్ మనకి ఎలాగో ఉన్నాయి. ఏదో ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు అంటే యూ కెన్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ విత్ యువర్ లవ్డ్ వన్స్, బట్ జాబ్స్, కాలేజెస్, కెరియర్స్ ఇవి ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి వీ గో ఆన్ అండ్ ద రొటీన్ కంటిన్యూస్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒక ఫార్మ్డ్ ఒపీనియన్స్, బిజీ స్కెడ్యూల్స్, వీటిలో ఈ రిలేషన్షిప్లో మొదట్లో ఉన్నటువంటి అందం, ద బ్యూటీ ఈజ్ గాన్. సో ఎక్కడికి వెళ్ళిపోయింది ఇదంతా, ఏమైపోయింది, ఎక్కడ ఆవిరైపోయింది? లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. సో మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ని అడిగారనుకోండి, ఇలా అయిపోయింది, మొదట్లో ఉన్నటువంటి బ్యూటీ ఇప్పుడు లేదు అని యాజ్ అ కన్సర్న్ మీరు చెప్తే, వాళ్ళు ఏం చెప్తారు, అంతే, ఎనీ రిలేషన్షిప్ ఈజ్ లైక్ దాట్, ఇనీషియల్గా కొద్దిగా ఉంటుంది, ఆ తర్వాత ఆవిరంతా, ఐ మీన్ ఆ వేడంతా తగ్గిపోతుంది. సో ఇలాగే ఉంటుంది రిలేషన్షిప్ అంటే, కొన్నాళ్ళకి ఇట్ విల్ బి వెరీ నార్మల్ అనేది చెప్తారేమో. మీరు కూడా అలా అలాగే నమ్ముంటారు, ఎందుకంటే మీరు మీ చుట్టుపక్కల అటువంటి ప్రపంచాన్ని చూస్తుంటారు కాబట్టి. బట్ ఈజ్ దట్ ఈస్ ట్రూ? ఒక రిలేషన్షిప్ ఫామ్ అయ్యాక దాంట్లో ఉన్నటువంటి ఎక్సైట్మెంట్ తగ్గిపోయి చాలా రొటీన్గా ఉండొచ్చా, అలాగే అవుతుందా, ఎటువంటి పస లేకుండా ఉంటుందా? జస్ట్ థింక్ ఓవర్ ఇట్, మే నాట్ బి ట్రూ, రైట్? ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ ఆబ్జెక్ట్స్. అంటే మనం ఏ టీవీయో, ఫ్రిడ్జో, లేకపోతే ఏ మోటార్ సైకిల్, ఏ కారో అయితే కనుక అందులో పెద్ద చేంజెస్ ఏం లేవు. అందులో కొనుక్కుని వచ్చారు, ఒక వారం రోజులు దాన్ని పట్టుకున్నారు, చూశారు, దాంతో ఎక్స్ప్లోర్ చేశారు, వండర్ఫుల్. బట్ ఆ తర్వాత ఇట్స్ ఆల్ ద సేమ్, నథింగ్ చేంజ్డ్. బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వీ లైక్ దాట్? వీ కాన్ బీ స్టేల్, వీఆర్ నాట్ ఆబ్జెక్ట్స్. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ వీఆర్ చేంజింగ్. 5 నిమిషాల క్రితం ఉన్నటువంటి మనము 5 నిమిషాల తర్వాత వీఆర్ డిఫరెంట్ పర్సన్స్ ఆల్ టుగెదర్, ఎవర్ చేంజింగ్. ఒక చెట్టు చూడండి, ఈరోజు పెట్టారు, 2 రోజులు అయ్యేసరికి దానికి చిగురు వస్తుంది, ఇంకో వారం అయ్యేసరికి ఇంకా ఎక్కువ వస్తాయి, ఒక నెల అయ్యేసరికి ఒక చిన్న ఒక ఇట్ బికమ్స్ అ ప్లాంట్, ఆ తర్వాత ఇట్ బికమ్స్ ఎ ట్రీ.
రైట్? ఇట్స్ గాట్ లైఫ్ ఇన్ ఇట్. ఒక చెట్టు అలా మార్పు చెందుతూ ఉంటే మనుషుల మనం అలా స్టేల్గా ఉండగలమా? ఉండలేం కదా. బట్ మనకు అనిపిస్తుంది అవతల వ్యక్తి ఇంకా మారడు అని, ఆర్ మారదు అని. ఎందుకంటే వీఆర్ ఫార్మ్డ్ సమ్ ఒపీనియన్స్ అబౌట్ అదర్ పర్సన్. అవతల వ్యక్తి ఫలానా సిట్యువేషన్లో ఫలానా టైప్లో బిహేవ్ చేస్తాడు, కోపం వస్తే ఇలాగ బిహేవ్ చేస్తాడు, ప్రేమ వస్తే ఇలాగ బిహేవ్ చేస్తాడు. సో వీ హ్యావ్ క్రియేటెడ్ దోస్ వ్యూస్, దోస్ పర్సెప్షన్స్ అబౌట్ ద అదర్ పర్సన్. అలా క్రియేట్ చేసుకుని, అలా ఫామ్ చేసేసుకున్నందువలన అవతల వ్యక్తిలో ఎటువంటి మార్పు రాదు, ఒక బండరాయి టైప్లో అనేటువంటిది ఇద్దరూ అనుకుంటారు కదంటారు. అలాగే అనుకున్నాం ఇప్పటివరకు కూడా. బట్ యాక్చువల్గా చూడండి, ఇఫ్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ ఇట్, ది సేమ్ పర్సన్ హూమ్ యూ నో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ టుడే. అవతల వ్యక్తి సంగతి వదిలేయండి, మీరు ఎంత మార్పు చెందారు? మీరు కూడా చాలా మార్పు చెందారు కదా. ప్రతి నిమిషంలో మార్పు చెందుతూ ఉంటాం మనం. సో అండర్స్టాండ్ దిస్ పాయింట్, దట్ ద అదర్ పర్సన్ ఈజ్ నెవర్ స్టేల్ నార్ యువర్ స్టేల్. వీ కీప్ చేంజింగ్. సో డ్రాప్ దిస్ ఫార్మ్డ్ ఒపీనియన్స్ అబౌట్ ద అదర్ పర్సన్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వట్ యూ హ్యావ్ టు డూ. సో ఈ ఒపీనియన్స్ ఏవైతే మీరు ఫామ్ చేసుకున్నారో అది మీ మైండ్ మీకు హెల్ప్ చేసి చాలా సిట్యువేషన్స్ని కోరిలేట్ చేసుకుని ఇలాగ ఇలాగ అనేటువంటిది ఒపీనియన్స్ ఫామ్ చేస్తుంది కదా. బట్ ఫర్ సమ్ టైమ్ డ్రాప్ దిస్. స్టాప్ లుకింగ్ ద అదర్ పర్సన్ ఫ్రమ్ ద మైండ్ పర్స్పెక్టివ్. లుక్ ఎట్ ద అదర్ పర్సన్ ఫ్రమ్ ద హార్ట్ పర్స్పెక్టివ్. సో ఎప్పుడైతే మీరు హార్ట్ పర్స్పెక్టివ్లో చూస్తారో దెన్ యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ దట్ లవ్. మైండ్ పర్స్పెక్టివ్లో చూస్తే చాలా లాజికల్గా నడుస్తూ ఉంటుంది. సో మీరు ఎలాగైతే స్టేల్గా లేరో, ఎలాగైతే మార్పు చెందుతున్నారో, అవతల మనిషి కూడా మార్పు చెందుతున్నారు. సో ఎప్పుడైతే మీరు ఆ ఫార్మ్డ్ ఒపీనియన్స్ని వదిలేసి హార్ట్తో చూడడం మొదలు పెడతారో, ఎవ్రీ స్మాల్ లిటిల్ చేంజ్ యూ విల్ రియల్లీ అప్రిషియేట్. యూ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ దిస్ పర్సన్ అగైన్. మీకు ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆల్రెడీ మీ ఇద్దరికి ఒక బాండింగ్ ఉంది. ఈదర్ యు ఆర్ ఎ కపుల్ ఆర్ గోయింగ్ టు బీ ఎ కపుల్ ఆర్ ఇన్ సమ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్. సో ఆల్రెడీ ఒక బాండింగ్ అనేటువంటిది ఉంది. సో దాట్స్ అ గ్రేట్ అడ్వాంటేజ్. సో ఎప్పుడైతే వెన్ యూ స్టాప్ లుకింగ్ ద అదర్ పర్సన్ త్రూ ద మైండ్ పర్స్పెక్టివ్ అండ్ స్టార్ట్ సీయింగ్ ద అదర్ పర్సన్ త్రూ ద హార్ట్ పర్స్పెక్టివ్, థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. నౌ హౌ టు డూ దిస్? ఇట్స్ వెరీ వెరీ సింపుల్. జస్ట్ టేక్ ఎ కప్ ఆఫ్ కాఫీ, రిలాక్స్ బై ఆల్ యువర్ సెల్ఫ్, టేక్ ఎ పెన్ అండ్ పేపర్ ఇఫ్ పాసిబుల్, ఆర్ అట్లీస్ట్ ఇన్ యువర్ మైండ్ స్టార్ట్ లుకింగ్ ఎట్ వాట్ ఆర్ దోస్ బ్యూటిఫుల్ డేస్, హౌ ఆర్ దోస్ బ్యూటిఫుల్ డేస్. మీకు అప్పట్లో మీరేంటి, మీరు ఏం కావాలనుకున్నారు, మీరు ఎలా కమ్యూనికేట్ చేశారు, మీకు ఏమొచ్చింది, మీకు ఎలా ఇవ్వబడింది, అవతల వ్యక్తి ఎలాగ మీకు రెసిప్రొకేట్ అయ్యారు అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. మీరు కనుక రాస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ ప్రజెంట్ సిట్యువేషన్లో మీ పరిస్థితి ఏంటిది, మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, మీకు యాక్చువల్గా మీకేం కావాలి, అప్పుడు ఏది కావాలో ఇప్పుడు ఏది కావాలో, దిస్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్. కొన్నేళ్ల క్రిందట మీకు కావాల్సినవి ఈరోజు అవసరం ఉండకపోవచ్చు, ఈరోజు వేరే రిక్వైర్మెంట్స్, రైట్? సో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, మీకు ఎలా వస్తుంది, అవతల వ్యక్తి ఎలా రిసిప్రికేట్ అవుతున్నారు. మీరు ఎలాగైతే ఫార్మ్డ్ ఒపీనియన్స్తో చూస్తున్నారో, అవతల వ్యక్తి కూడా అలాగే ఫార్మ్డ్ ఒపీనియన్స్తో చూస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇఫ్ పాసిబుల్ ట్రై టు హెల్ప్ హిమ్ ఆర్ హర్ టు డ్రాప్ దోస్ ఫార్మ్డ్ ఒపీనియన్స్ అండ్ హెల్ప్ హిమ్ ఆర్ హర్ టు సీ ఫ్రమ్ ద హార్ట్ పర్స్పెక్టివ్ అగైన్. ఇందాక చెప్పినట్లు యు ఆల్రెడీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. ఒక బాండింగ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఎప్పుడైతే మీరు ప్రేమతోని చూడడం మొదలు పెడతారో, ఆ నీడ్ అనేటువంటిది డ్రాప్ చేస్తారో, థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. సో ఎప్పుడైతే మీరు ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్స్ వదిలేసి ఏవేవైతే కావాలి, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము, ఎలా ఉంది ఈరోజు రిలేషన్షిప్ అనేటువంటిది చూస్తున్నారో, ఎందుకు ఇలాగ డల్ అయింది అనేది మీరు ఒకసారి వెన్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ ద హోల్ థింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్స్ పర్స్పెక్టివ్, సడన్గా యూ గెట్ మోర్ ఐడియాస్.
as how to rebuild your relationship. Ask yourself, what if it's a fresh new start? What if this is a fresh new person in your life and you're doing it for the first time? How well you want to form this relationship? ఈ ఆలోచన ఎప్పుడైతే మీరు తీసుకునిస్తారో, జస్ట్ లుక్ ఎట్ హౌ బ్యూటిఫుల్లీ, హౌ వండర్ఫుల్లీ యువర్ మైండ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ సమ్ క్రియేటివ్ ఐడియాస్ టు బిల్డ్ దిస్ రిలేషన్షిప్. సో ఆ ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోండి టు రీబిల్డ్ దిస్ స్పార్క్ ఆర్ రీకిండల్ దిస్ స్పార్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్. ఎప్పటికీ కూడా మనుషులము అన్నాక ఆ రిలేషన్షిప్ అలా చచ్చిపోదు, అది మనమే చంపేస్తాం బికాస్ ఆఫ్ దిస్ ఫార్మ్డ్ ఒపీనియన్స్. So let's take the first step, rekindle the spark and be that catalyst to bring the change in your own life, the intimate relationships. Next week, malli kotha topic tho kaladam. Ee content kanaka meeku nachithe like chesi share cheyandi.